ఎందువల్ల జ్ఞానం అజ్ఞానం రెండు మిళితమయ్యే దేహం వచ్చింది. దేహంతో ఇది అజ్ఞానం, ఈ నడతంతా లోపల ఉన్నాడేమో జ్ఞాని. మరి జ్ఞాని అజ్ఞాని, ఈ జ్ఞానం ఏం చెప్తున్నాడు? ఈ అజ్ఞానికి మొత్తం పనులన్నీ అర్చుంది. జ్ఞాని అజ్ఞాని ఇద్దరు ఉన్నారు లేదా మనలోని, జ్ఞాని ఉన్నాడు అజ్ఞాని ఉన్నాడు. జ్ఞాని అజ్ఞాని రెండూ కూడా మనలోనే ఉన్నాయి. జ్ఞాని లేడా లోపల ఉన్నాడు, అజ్ఞాని ఇంద్రియాలకు బానిస అయిన వాడు. ఈ దేహం నేను అనుకునేవాడు అజ్ఞాని, ఈ దేహం నేను అనుకునేవాడు అజ్ఞాని. అంటే జ్ఞాని అజ్ఞాని ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. అందు గురించి వీళ్ళు జ్ఞానులు వీళ్ళు అజ్ఞానులు అని ఎవరిని పొరపాటును కూడా అనకూడదు, పొరపాటును కూడా అనకూడదు. అన్నావా మళ్ళీ జన్మకు కారణమైపోతుంది, బెదిరించేస్తాను. ఏ మాట అన్నా జన్మొచ్చేస్తాను అంటాం. అలా అనలేదనుకో, మీరు ఎరుకుతారు కానీ మాట్లాడేస్తారు. నేను ఏ మాట మాట్లాడినా జన్మొచ్చేస్తున్నాను, బెదిరించేస్తాను. రాదండి జన్మ, అవునా? ఎప్పుడూ కూడా స్వచ్ఛంగా స్వచ్ఛంగా నిర్మలంగా నిర్భయత్వంతో ఉండాలి. నిర్భయత్వంతో ఉంటామంటే భయం లేకుండా ఉంటామంటే ఏంటి? నువ్వు అదే ఉన్నావు కాబట్టి, నువ్వు ముక్త పురుషుడే కాబట్టి హాయిగా అలా ఉండిపోతాం కాబట్టి నిర్భయత్వం. మా కురికాయ పని చేసినప్పుడు పనే మేము రాసి పడేస్తుంటాం అంతే, అలా హాయిగా ధ్యానాలే ధ్యానాలు బస్కి పడేస్తుంది. ఎందువల్ల? దీంట్లో ఉన్న ఆనందం దీంట్లోనే ఉండదు, ఉండదు కాక ఉండదు, ఉండదు కాక ఉండదు, దేంట్లోనే ఉండదు. ఉందే అంటే అది తప్పు. అసలు ఆనందం